కాపాడుకోగలిగారు. కానీ 58 జీవులను వర్తింపజేసి వారికి పట్టాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం ఏమాత్రం కృషి చేయకపోవడం సూచనగా మేము దాన్ని ఖండిస్తూ, నివాస హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కును గౌరవించాలని, అదేవిధంగా పరిశుభ్రమైన వాతావరణం కూడా రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ చక్కటి గాలి నీరు ఇక్కడ ప్రజలకు దొరకటానికి చర్యలు తీసుకోవాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవానికి రాజకీయాలు అనేవి ప్రభుత్వాన్ని ఇటువంటి సమస్యల పరిష్కారం కోసమే నడిపించాలి, కానీ రాజకీయాలు సొంతానికి స్వార్థానికి ప్రాస్తాలైపోయినటువంటి సందర్భంలో ప్రజల సమస్యలు అనేవి పరిష్కారం కాకుండా పేర్కపోతున్నాయి. ఇక్కడ చిత్తకుప్పలు ఎట్లా పేర్కపోతున్నాయో అదే రకంగా పేర్కపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయాలను మళ్ళీ ప్రజల కేంద్రంగా నడిపించవలసిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారము కేంద్రంగా రాజకీయాలు నడవాలి, ఆ రాజకీయాలు ప్రభుత్వాన్ని శాసించాలి, ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అట్లాంటి ప్రజల కేంద్రంగా గల రాజకీయాల కోసమే మేము ఇవాళ జనశక్తిని ఏర్పాటు చేసినాం. తప్పకుండా జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు నుంచి ఇక్కడి ప్రజలకు ముక్తి కలిగిస్తామని, ఇక్కడ పట్టాలు కల్పించే విషయంలో చర్యలు తీసుకుంటామని కూడా మేము ఈ సందర్భంగా జనసమితిగా హామీ ఇస్తున్నాం. మా కార్యాచరణ ఇప్పటి నుంచి రోజు రోజుకు ఈ ప్రాంతంలో ముమ్మరమవుతూ ఉంటుంది. మేమందరం కూర్చొని ఇక్కడ పాదయాత్రలు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం చాలా పెద్ద ఎత్తున ఈ సమస్యను రాజకీయ ఎజెండా మీద నిలబెట్టడం కోసం అన్ని విధాల ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే తెలంగాణ జనసమితి ఎంత ఉంటుందని సార్ కూడా మాట్లాడాడు కదా.